కార్యక్రమానికి విచ్చేసినటువంటి కలెక్టర్ గారిని వారి యొక్క సందేశాన్ని తదుపరి శ్రీని గారు మరి మినిస్టర్ గారు తీసుకుందాం ప్లీజ్. ఇవాళ ఈ ఆనందోబ్రహ్మ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, నగర మేయర్ గారికి, డాక్టర్ జీకే గారికి, రామాగౌ గారికి, వేదిక ఇతర ట్రస్ట్ సభ్యులు మరియు సొసైటీ సభ్యులకి, ఇక్కడికి వచ్చేసిన ప్రజలు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు జరగబోయే పైడితల్లి అమ్మవారి ఉత్సవంలో, తర్వాత విజయనగరం ఉత్సవంలో చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కూడా అందరూ వచ్చి సందర్శించి పిల్లలకి కానీ, తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీసు, సైన్స్ ఫెయిరు, అందరికీ ఒక ఫ్లవర్ షో, తర్వాత క్లాసికల్ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్, డాన్స్ పర్ఫార్మెన్సెస్, సూరభి నాటకాలు, ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఇప్పుడు ఆనందబ్రహ్మ సొసైటీ వాళ్ళు కూడా, అంటే జిల్లా యంత్రాంగం లేకపోతే ప్రభుత్వమే అన్నీ చేయాలి కాదు, మనం కూడా అన్ని యాక్టివిటీస్కి సపోర్ట్ చేయొచ్చు, ప్లస్ మనం చెప్పిన వాటిలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం యాక్టివిటీస్ కవర్ అయ్యింది. బట్ ముఖ్యంగా అంటే ఇప్పుడున్న అందరికీ ఉన్న ఫాస్ట్ పేస్ లైఫ్లో, స్ట్రెస్ఫుల్ లైఫ్లో ధ్యానం, మెడిటేషన్ ఇలాంటి యాక్టివిటీస్ మీద కూడా ఒక మంచి, అంటే ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ఇదేదో ఒక క్లాస్ లాగా దీనిలాగా కాకుండా ఓపెన్గా పబ్లిక్ అందరికీ కూడా ఇంకా అవేర్నెస్ తీసుకొని వచ్చి ముందుకు తీసుకెళ్లాలనే ఈ ఉద్దేశంతో పెట్టిన ఈ కార్యక్రమం, అందరూ కూడా ఇంకా కూడా ఎక్కువగా వచ్చి పాల్గొనాలి, అందరికీ కూడా మంచి ఆరోగ్యం, ఆయులు ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఒక కలెక్టర్గా మీకున్నటువంటి, ఇండియాలో మరి పెద్ద చదువు అంటేనే మనకు తెలుసు ఐఏఎస్, ఆ స్థాయి నుంచి ఈ ధ్యానం యొక్క విలువని మరి సామాన్య ప్రజానికానికి తెలియజేసినందుకు మీకు మా ఆత్మ ప్రణామాలు. గుత్తం శరణం గచ్ఛామి.